వరంగల్ స్వామి గోంజా స్వామి టెంపుల్ 1500 ఇల్ల 1500 సంవత్సరాలు అండి. కాకతీయుల మునుపు ఓహో అన్ని విధానంలో స్వామికి. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం మా దేవాలయంలో అంత రాజకీయాలేనండి, అంత ఒక విచిత్రమైన రాజకీయాలు. ఏడవైనా ఇవి అన్ని ఆగవండు. మీరు అంటారు కదా ఇవి ఏది పక్కకున్న గొర్రెలు గిర్రెలని, కానీ ఇక కొంచెం మా దగ్గర ఏంటంటే మా దగ్గర ఉన్న గొర్రెలు అంత అంత డిమాండ్ చూపెట్టు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాయి అన్నట్టు. కానీ మీరు చెప్పే మీరు ఎక్కడ ప్రయాణంలో చేసినా కూడా బ్రహ్మాండంగా, మీరు ట్రైన్ లో ప్రయాణం చేసేటప్పుడు ఒక్కొక్కరికి చెప్తుంటే నాకు చాలా బాగా మంచి అనిపిస్తుంది అండి స్వామీజీ గారు. అది చూసుకుంటూ మన అంటే నాకు అంటే మీరు ఇట్లా అనుకోకూడదు, అది కామెడీ అనిపిస్తుంటది వాళ్ళు ఆట ఆడుకుంటారు, నాకు బ్రహ్మాండం అనిపిస్తుంది వాళ్ళు ఆట ఆడుకుంటారంట. మీరు అదే వాడు మీరు ఒక ట్రైన్ లో ఒకరి ఆట ఆడుకున్నారు చూసారా, వాడు మెదడు తిన్నాడు, ఒక మీరున్ను ఒక పిల్లవాడున్ను ఒక మన శాస్త్రి గారు పడుకొని ఉంటారు. నిజంగా అది మంచిగా అనిపిస్తాను నాకు, అదే చూస్తుంటాను నేను అప్పుడప్పుడు. తెలంగాణ గొర్రె కానీ అన్ని విధానంలో మన హిందుత్వం మన ఇది ఎంత భూమండలం అంతా స్వామివారి భువన బాండంలో స్వామివారి బొజ్జలు ఉన్నాం కదా, వీళ్ళంతా ఎవరండి ఇక్కడ కొత్త పుట్టుకొచ్చిన వాళ్ళు వీళ్ళంతా అంతే కదా అండి. అవును రెడ్డి, ఇది ఆ దేశం నాది, ఈ దేశంలోకి వెళ్ళి పుట్టాము, ఈ దేశాలు అంటే ఏ దేశం అయితే అది అంత వీళ్ళే దేశం ఆయనదే రా ఆయన దేశాలు అయ్యాపెట్టు అంతా ఆయనదే కదా స్వామి, ప్రపంచం అంతా ఆయనదేనే. మీరెవరు కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు అంతా అదే అయిపోతుందా? ఏదో భగవంతుడికి మత అందరూ స్వామి వారు అవధూతలుగా పుట్టించిన వాళ్ళు వీళ్ళంతా, ఎందుకంటే వాని పిచ్చి వాని మీద ఇప్పించి ఉంటుంది వీని మీద ఇప్పించి ఉంటుంది అన్న ఆలోచనతోనే స్వామి అన్ని విధానాలు పుట్టించుకుంటూనే వచ్చిండు. కానీ ఏం చెప్తామండి, అంతా మూర్ఖత్వం తయారవుతున్నారు చాలా మంది. నిజంగా చెప్తున్నా కానీ అదే స్వామి, ఎందుకంటే కలియుగం అంతా నిజంగా చెప్తున్నా బాబా బాబా. ఇప్పుడు ఇకైనవరు చిన్నజీవ స్వామి గారితో ఒకసారి సభలో కూర్చున్నప్పుడు లూథర్ రఫియా ఏమో ఉన్నది చూస్తారా గురుగారు, ఎందుకు రూమ్ లో ఉన్నా అక్కడ బంగారం ఉందా ముసు ఆ కత్తి తెచ్చుకో లైట్ ఆరిపోయి అతను చూసి మన చిన్నజీవ స్వామి గారి యొక్క సభలో వీళ్ళంతా ఒక చర్చ సమయాలు కూర్చుంటారు, మీరు చూసారా వీడియో వారిది? అదే లూథర్ రఫియో ఉంటారు తెలుసు, అదే రంజిత్ లోఫర్ సార్ రంజిత్ ఓఫర్. అవునవును, అయితే ఒక సందర్భంలో ఒక వీడియోలు అంటాడు, అవునండి ఇదంతా ఎవరు సృష్టించిందండి, ఈ మేము విమానాలు మేమే సృష్టించినాము, అన్ని మేమే అన్ని సృష్టించి మా దాంట్లో తిరుగుతలేరా, మేము సృష్టించిన దాంట్లోకి వెళ్ళి తిరుగుతున్నారు కదా అని అంటున్నారు. అయితే ఈ విమానం సృష్టించింది గొప్పతనం కాదు, వాయుదేవుడు ఎవరు మనవాడైనా, అగ్నిదేవుడు మనవాడైనా, వర్ణదేవుడు మనవాడే, భూదేవి మనదే, ఆకాశం మనదే, అన్ని అంతా ఎవరు సర్వాంతరమే మనం, ఇవి ఉంటేనే కదా నీకు అన్ని విమానాలు నడిచేది, అగ్ని ఉంటే వంట ఏది, అన్ని విధానంలో అంతే కదా స్వామీజీ. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, మేమే ట్రైన్ కనిపెట్టినాం, మేమే విమానం ఎవరు కనిపెట్టారు, అదే భగవంతుడే కదా. కాదు కాదండి, అతను ఇక్కడ వాళ్ళు పుట్టినాడే కదా, అదే కదే ఇక్కడ ఇప్పుడు అవి ఇవి కనిపెట్టామంటారు కదా గొర్రెలు. భారతీయ క్రైస్తవులు ఏమన్నా కనిపెట్టారా? ఏమైనా కనిపెట్టాలి, వీళ్ళని కనిపెట్టిందే మనం. అవును, ఇంటి పేరు లేకుండా జీవించగలడా? లేదు. సర్టిఫికెట్ లో హిందూ లేకుండా జీవించగలడా? లేదు. హిందూ గ్రంథాల్లో పేరు లేకుండా జీవించగలడా? లేదు. క్యాస్ట్ లేకుండా జీవించగలడా? లేదు. మనకే పుట్టిన వీళ్ళు మనకు కబుర్లు చెప్పడం ఏంటండి? స్వామి స్వామి నేను ఉండనా పూజ చేసుకోవాలి ఇంకేమద్దు చాలు. హరే కృష్ణ సార్, హరే కృష్ణ, నేను వచ్చినప్పుడు చెప్తాను మీకు. హరే కృష్ణ.